వెల్కమ్ టు ఎస్టీ న్యూస్ నేను జగదీష్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో కరోనా మరణ మృదంగం ఇప్పటి వరకు 25 మంది మృతి 2078 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య అష్టదిగ్బంధనంలో పూర్ణ మార్కెట్ అత్యధిక కేసులు నమోదు కారణంగా మార్కెట్ వేళల్లో కుదింపు జిల్లాలో కొత్తగా మరో 22 జూనియర్ కళాశాలలు ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యాశాఖ అధికారులు హరిత విశాఖ దిశగా విశాఖ అడుగులు జిల్లాలో 2 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు మాజీ ఉపకులపతి గోపాలకృష్ణకు ఘన నివాళి ఏయూలో ఘనంగా నిర్వహించిన 13వ వర్ధంతి ఈ డిటైల్స్ చూస్తే జిల్లాలో కరోనా మరణ మృదంగం మోగిస్తుంది కేసుల నమోదులో ఒక అడుగు తగ్గినట్టే తగ్గి మరణాల పెంపుదలతో 2 అడుగులు ముందుకు వేస్తుంది వరుసగా 2 రోజుల్లో 10 మంది మృత్యువాత పడ్డారు దీంతో జిల్లాలో కోవిడ్ మృతుల సంఖ్య 25 కు చేరింది మరో 50 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది మొత్తం కేసుల సంఖ్య 2078 కి చేరింది జిల్లాపై కరోనా ఉరుము ఉరుముతోంది కక్ష కట్టినట్టు చేపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది ఆదివారం కాస్త కేసుల సంఖ్యను తగ్గించి కొంత ఉపశమనం కలిగించిన కరోనా మరణాల నమోదులో దూకుడు పెంచి టెర్రర్ సృష్టిస్తోంది తాజాగా 57 మందికి సోకి బాధితుల సంఖ్యను 2078కి చేర్చింది వరుసగా 2 రోజుల్లో 10 మంది మృత్యువాత పడ్డారు దీంతో మృతుల సంఖ్య 25కు చేరింది 2 రోజుల్లోనే మరణాలు 66% పెరగడంతో ప్రజలు అధికారులు ఆందోళన చెందుతున్నారు కాగా ఆదివారం మరో 57 మందికి వైరస్ సోకింది వీటిలో అత్యధికంగా 11 కేసులు కొమ్మాది చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నమోదయ్యాయి ఆరిలోవలో 5గురు ఎంవీపీ కాలనీలో 4గురు ఇసుకతోటలో ఒకే ఇంట్లో 3గురికి వైరస్ సోకింది దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2078కి చేరింది మహారాణిపేట పోలీస్ స్టేషన్లో ఒకే రోజు 8 మంది కరోనా బారిన పడ్డారు సీతమ్మధార రైల్వే న్యూ కాలనీలలో చెరో 2 చెప్పున కేసులు నమోదయ్యాయి పాజిటివ్ కేసులకు అనుగుణంగానే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు నగరంలో పేరొందిన హోల్సేల్ రిటైల్ మార్కెట్ అది పచారీ సామాన్లు పండ్లు కూరగాయలు ఇతరత్ర సామాగ్రి కొనుగోలుదారులతో నిత్యం రద్దీగా ఉంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్గా కొద్దిమందికే పరిచయమైన ఆ మార్కెటే పూర్ణ మార్కెట్ అక్కడి వ్యాపారులు పాతపట్నంపై పంజా విసురుతున్న కరోనా కట్టడికి భీష్మ ప్రతిజ్ఞ చేశారు వ్యాపార కార్యకలాపాలపై స్వీయ ఆంక్షలు విధించుకొని వ్యాపార వాణిజ్య వర్గాలకు మార్గదర్శకంగా నిలిచారు జిల్లాపై కరోనా పంజా విసురుతోంది కరాళ నృత్యం చేస్తూ కలకలం సృష్టిస్తోంది ప్రారంభం నుంచి పాతపట్నాన్ని వేధిస్తున్న వైరస్ పూర్ణ మార్కెట్ చుట్టూ తిష్టవేసి కూర్చుంది దీంతో వ్యాపారులు అలర్ట్ అయ్యారు కరోనా కట్టడికి వ్యాపార కార్యకలాపాలపై స్వీయ ఆంక్షలు విధించుకున్నారు వ్యాపార వేళలను కుదించుకున్నారు ఇప్పటి వరకు ఉదయం 6 గంటల మొదలు సాయంత్రం 10 గంటల వరకు వ్యాపార లావాదేవీలతో సందడిగా ఉండే పూర్ణ మార్కెట్ వైరస్ తీవ్రత తగ్గే వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యకలాపాలకు పరిమితం కానుంది లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బుద్ధిలేని జనాలకు మార్కెట్ వ్యాపారుల నిర్ణయం కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాం కరోనా కట్టడికి స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకుని ఆదర్శంగా నిలిచిన ఆ వ్యాపారులు అభినందనీయులు ఇలాంటి స్వీయ రక్షణ ఆంక్షలను ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పాటిస్తే కరోనాయే కాదు దాని జేజమ్మైన తోక ముడవాల్సిందే మరి 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులన్నీ తెరవద్దండి 2 తర్వాత షాపులన్నీ స్వచ్ఛందంగా క్లోజ్ చేస్తున్నామండి ఎందుకంటే రాను రాను కరోనా వైరస్ ఎక్కువ అవుతున్న సందర్భంగా పూనా మార్కెట్లో స్ప్రింగ్ రోడ్డు బార్డర్ రోడ్డు 75 ఫీట్ రోడ్ షాపులన్నీ కూడా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 2 o'clock వరకు ఉంటాయండి ఈవినింగ్ 2 తర్వాత షాపులన్నీ క్లోజ్ చేయబడుతున్నాయండి దీంట్లో జీవీఎంసీ వాళ్ళు మాకు సహకరించారు మీ వాళ్ళకి చెప్తే ఓకే మీరు కూడా అలా చేసుకోండి స్వచ్ఛంగా అని చెప్పి మాకు చెప్పారండి పూర్ణ మార్కెట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నగరపాలక సంస్థ పూర్ణ మార్కెట్ మా వర్తక సంఘం వారి నిర్ణయం ప్రకారం కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా అంటే సోమవారం 13వ తేదీ నుండి ఉదయం 8 గంటల నుండి 2 గంటల వరకు
మాత్రమే పూర్ణ మార్కెట్ తెరిచి ఉంచుటకు నిర్ణయించినారు. ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని గౌరవించి ఈ యొక్క వ్యాధిని ప్రతి ఒక్కరూ సమానంగా చూస్తారని ఆలోచిస్తారని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో కొత్తగా 22 జూనియర్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. 500 పైబడి విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉన్నత పాఠశాలల్లోనే ఇకపై ఇంటర్మీడియట్ విద్యను కూడా అందించాలనే ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాలుస్తోంది. కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయాల లాంటి కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో ఇప్పటికే ప్లస్ టూ విద్యను బోధిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కూడా 500 పైబడి విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు కోరింది. జిల్లాలో ఇలాంటి విద్యాసంస్థలు 22 ఉన్నట్లు గుర్తించిన విద్యాశాఖ ఆ మేరకు ప్రభుత్వానికి నివేదికను అందించింది. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులతో ప్రస్తుతం ఉన్నత పాఠశాలల భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. క్రమేణా సొంత భవనాలను నిర్మించి అందులోకి తరగతి గదులను షిఫ్ట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు విద్యాశాఖ సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఈ నిర్ణయంపై జిల్లావాసుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రతి ఒక్క స్కూళ్ళలోని విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతుంటారు కదా, వాళ్ళకు విద్యాభ్యాసం పూర్తవుతుందని చెప్పి వేరే కాలేజీల్లో వాళ్ళు మొదటిగా మళ్ళీ విద్యాభ్యాసం ప్రారంభిస్తారు. అదే కాకుండా ఏదైతే స్కూల్లో చదువుకున్నారో అదే స్కూల్లో వాళ్ళు 10+2 చదివితే ఆ యొక్క విద్యార్థులు ఏదైతే పాత ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ యొక్క మాటలను వాళ్ళ యొక్క దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడాని పునరావృత్తి అవుతుందని మంచి ఉద్దేశంతో నేను ఈ చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవుతుంటారు. ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం ఏవైతే వాళ్ళ యొక్క మానసిక బాధ తట్టుకోలేక ఎక్కువ మంది ఆత్మహత్యలు కూడా చేసుకోవాల్సిన ఏర్పడుతుంది. ప్రతి ఒక్క జిల్లాలో చూడండి, ఎక్కువగాని 13 సంవత్సరాల నుంచి లోపలే వాళ్ళ యొక్క ఏదో వ్యవహారాలను చెప్పి మత్తుకి బానిసయ్యకూడని వాళ్ళు ప్రాణాలు బలిగొన జరుగుతుంది. ఇది ఏదైతే ఉందో చాలామంది ఒకే స్కూల్లో చదివిన తర్వాత 10+2 అదే స్కూల్లో ప్రారంభించి ఇంటర్మీడియట్ అంటే 10+2 అంటాం కదా, అదే స్కూల్లో ప్రారంభిస్తే 23 కళాశాల ఏదైతే ఉందో 23 కాకుండా ఇంకా 23 కాకుండా ఎక్కువ కళాశాలలు ఉండడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుందని నా ఒక ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తుకి మంచి బాట ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిశ్రమలు, వాహనాలు వెదజల్లే కాలుష్య నియంత్రణ, సుందరీకరణలో భాగంగా హరిత విశాఖగా నగరాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. దీనిలో భాగంగా విశాఖలో 2 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరవాసులకు శుద్ధమైన గాలి అందించే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగా పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు, వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు నగర వ్యాప్తంగా 2 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రముఖ సంస్థలు, ఆర్గనైజేషన్ల ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సన్రే రిసార్ట్స్ ఆధ్వర్యంలో పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించేలా బీచ్లో సుమారు 600 కొబ్బరి మొక్కలు నాటారు.
ప్రస్తుతం బీచ్ కోతకు గురికాకుండా అరికట్టే 200 నౌపాక మొక్కలు నాటారు. బ్రెజిల్ నుంచి ఈ జాతి మొక్కలు ఔషధ గుణాలు కలిగి ఉండడం వలన బీచ్ కోత నివారణతో పాటు పర్యాటకులకు వ్యాధి నిరోధక శక్తి పెంచే శుద్ధమైన వాయువుని అందిస్తాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. వీటితో పాటు నగరంలో ఉన్న రోడ్లకు ఇరుప్రక్కల డివైడర్లలో ఇప్పటికే జీవీఎంసీ ఆధ్వర్యంలో అనేక రకాల మొక్కలు నాటారు. నగరం నుంచి బీచ్ మార్గంలో భీమిలి వెళ్లే మార్గంలో వేసిన మొక్కలు ఏపుగా పెరిగి ఆ రహదారి మార్గమంతా చాలా సుందరంగా తయారయ్యి పర్యాటకులను వాహనదారులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం సిద్ధం చేసిన 2 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయితే నగరం మరింత సుందరంగా తయారవడంతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడుతోంది. త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తయ్యి నగరవాసులకు మరింత స్వచ్ఛమైన గాలిని అందిస్తాయని ఆశిద్దాం. మరి బీచ్లో విజయసాయిరెడ్డి గారు మొక్కలు నాటి ఆ సిస్టమ్ ప్రకటించారు. అందులో రాజుగారు కూడా ఏదైతే ఉందో పౌల్టర్ రాజుగారు బ్రహ్మని చెప్పి ఈ మొక్కలు ఔషధ మొక్కలు విదేశాల్లో బ్రెజిల్లో ఉన్న మొక్కల్ని ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పడం చాలా ఆనందదాయకం. మరి ఏదైతే ఇప్పుడు మంత్రి గారు బాడారు అవంతి గారు మరి దాని ప్రకారం ప్రజలు కూడా ముందుకు రావాలి. తన ఏరియాలో పార్కుల్ని మీరు పాడు చేయకుండా మీరు ఏదో ఆక్రమణలు చేయడాలి, పార్కుల్ని గుడుల దగ్గర ఆక్రమణలు చేయడాలి చేయకుండా ఉంటే మరి ప్రభుత్వం చేసే మంచి ఆలోచనని మీరు స్వాగతించాలి. మరి స్వాగతిస్తే ఇవాళ మంచి పార్కులు కట్టి ఆ పార్కులో మొక్కలతో పాటు జిమ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు ఉన్నాయి. మరి అటువంటి చర్యలు ఉన్నప్పుడు మీరు ఆ పార్కులను మరి మీరు కూడా పీపీపీ విధానంలో మీరు దాన్ని సాకాలి, దాన్ని నీళ్లు పోయడమని దాన్ని జాగ్రత్తగా ఉంచే బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలి. విశాఖ నగరం చుట్టుపక్కల జిల్లా అంతా కూడా చేసే ఆలోచనలో మన అధికారులు ఉన్నారు, యంత్రాంగం ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మరి సీఎం గారు ఉన్నారు. ఆ విధంగా చేస్తే ఆరోగ్యం బ్రహ్మానికి వస్తుంది. నాది ఒక విన్నపం, ఇంతకుముందు డివైడర్లు ఎక్కడైతే రోడ్లు పత్తి దగ్గర ఎయిర్పోర్ట్ కానీ మా పారిశ్రామిక ప్రాంతం ఏడాకుల మొక్కలు అని చెప్పి నాటారు, అవి పొడుగ్గా పెరిగా కానీ అవి విషవాయులు వస్తారని చెప్పేసి మరి ప్రపంచవ్యాప్తంగా మరి చాలా ఆందోళన వచ్చింది. ఇంతవరకు రిమూవ్ చేయలేదు, అవన్నీ రిమూవ్ చేయించాలి. కలెక్టర్ యంత్రాంగం చేసి మంచి మొక్కలు నాటండి, ఆక్సిజన్ రిలీజ్ చేసి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలను నాటేందుకైతే ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిలో భాగంగా విశాఖ నగరంలో నగరవ్యాప్తంగా 2 కోట్ల మొక్కల్ని నాటే ఉద్దేశంతో అయితే సంకల్పం చేసి ఉన్నారు. ఇటు అధికారులు కానీ మొన్న ఈ మధ్యకాలంలోనే ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో బీచ్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. నౌపాక అనే పేరు గల ఈ మొక్కలు బీచ్ కోతను నివారణకైతే బీచ్ కోత జరగకుండా నివారణ చేస్తూ ఉంటే వీటిని ఇతర దేశాల నుంచి తెప్పించి ఇక్కడ నాటారు. సన్ రైవర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మొక్కలు పెంపకం జరిగి పూర్తయితే కనుక ఈ బీచ్ కోత తగ్గి ఔషధ మొక్కలు మరింత మంచి ఆక్సిజన్ నగరవాసులకు అందించే అవకాశం అయితే ఉంది. అలాగే పరిశ్రమలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో 2 కోట్ల మొక్కలు కనుక పూర్తిగా నాటేసి జరిగితే కనుక ఈ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించి ఆక్సిజన్ పెరిగి హరిత విశాఖగా అయితే మారే అవకాశం ఉంది. ఇలా కనుక జరిగితే విశాఖ వాసులంతా కూడా ఇలాగ జరగాలి, త్వరితగతిన పూర్తయి విశాఖ వాసులకు మంచి ఆక్సిజన్ అందించాలని అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. జీవీఎంసీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ 2 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమం కనుక పూర్తయితే విశాఖ నగర వాసులకి పూర్తిస్థాయి ఆక్సిజన్ని సమకూర్చడమే కాకుండా హరిత విశాఖగా కూడా తయారవుతుంది. ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవ్వాలని ఆశిద్దాం. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఎం గోపాలకృష్ణ 13వ వర్ధంతి వేడుకలు ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగం ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ఏయూ రిజిస్టర్ కృష్ణమోహన్, ప్రొఫెసర్ తిమ్మారెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోపాలకృష్ణారెడ్డి సేవలను కొనియాడారు. విశేషమైన సేవలు రిజిస్టార్గా 26 సంవత్సరాలు పైచిలుకు ఆయన అహనీయులు కృషి చేసి ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయ అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేసి మరి ఆయన చనిపోయి ఈనాటికి 13 సంవత్సరాలు అయింది. ఈ 13వ వర్ధంతి సందర్భంగా మరి అటువంటి మహనీయులను మనము నమస్కరించుకొని మరి ఆయన చేసిన సేవలను గుర్తెరిగి ఆయన అడుగుజాడల్లో మన అధ్యాపకేతర సిబ్బంది అందరూ కూడా ఈ విశ్వవిద్యాలయానికి బలమైన పునాదులు వేసినటువంటి మరి మధ్య గోపాలకృష్ణారెడ్డి గారి 13వ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను మనం గుర్తెరిగి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలను అన్ని రంగాల్లో కూడా మరి రిజిస్టార్గా ఈరోజు గిన్నీస్ బుక్స్ ఆఫ్ రికార్డులో కూడా ఎక్కి మరి భారతదేశంలోనే ఒక రిజిస్టార్గా వన్నె తెచ్చినటువంటి ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తి అడుగుజాడలో మనమంతా నడుస్తామని ఈ సందర్భంగా వాగ్దానం చేయాలి. అదేవిధంగా మరి ఆయన వేసినటువంటి బలమైన పునాదులను మీదుగా మనము ఈ విశ్వవిద్యాలయాన్ని
మరింతగా కృషి చేసినప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలిగి మనకు ఆయన ఆశీస్సులు లభిస్తాయని ముఖంగా అందరికీ కూడా అపీల్ చేస్తున్నాను. నవ్యాంధ్రలో విశాఖ ప్రముఖ నగరంగా భాసిల్లుతోంది. అయితే జాతీయ అంతర్జాతీయ స్థాయి సభలు సమావేశాలకు అనువైన విశాలమైన ఆడిటోరియం లేని లోటు కనబడేది. ఆ లోటును పూడ్చేందుకు 2017లో నాటి ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతర్జాతీయ ప్రమాణాలతో సముద్ర తీరంలో ఏయూ కన్వెన్షన్ సెంటర్ను నెలకొల్పింది. కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రస్తుతం వెలవెలబోతున్న ఆ కన్వెన్షన్ సెంటర్పై మా ప్రతినిధి సత్యం మరిన్ని వివరాలు అందిస్తారు. సుందర విశాఖ ఈ పేరు తెలవగానే తొలుత గుర్తొచ్చేది ప్రముఖ పర్యాటక కేంద్రం ఆర్కే బీచ్. ఇది అంతర్జాతీయ జాతీయ స్థాయి పర్యాటకులు సందర్శకులను ఆకట్టుకోవడంలో ఉవ్వెత్తినెగిసిపడే కెరటాలతో సహజ సిద్ధ అందాలతో ఉన్నటువంటి ఈ రామకృష్ణ బీచ్కి ఎదురుగా ఉన్నటువంటి ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఆ కన్వెన్షన్ సెంటర్ తాలూకా కథాకమామేషి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కరోనా నేపథ్యంలో ఈ కన్వెన్షన్ సెంటరు వెలవెలబోతుంది. ఇది 2011-17 మధ్య 9.5 కోట్ల వ్యయంతో ప్రభుత్వం దీన్ని నిర్మాణం చేపట్టింది. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తలమానికంగా ఈ ఏయూ కన్వెన్షన్ సెంటర్ అనేది నిలుస్తుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయి సభలు సమావేశాలు తర్వాత పరిశోధనాత్మక సదస్సులకు ఇది వేదికగా నిలుస్తోంది. 2017 డిసెంబర్ 9 ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు దీన్ని ప్రారంభించారు. ఇది ఆకట్టుకునేటువంటి చక్కనైన సహజత్వం ఉట్టుపడే కళారూపాలతో ఇది ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులను సందర్శకులను అలాగే దేశ విదేశీ ప్రముఖులను ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది అంటంలో అతిశయోక్తి లేదు. తర్వాత చక్కనైనటువంటి పచ్చని మైదానములు చుట్టూ హరితదనం ఉట్టుబడేటువంటి మొక్కలు వృక్షాలతో ఇది నిత్యము కలకలలాడుతూ ఉంటుంది. తర్వాతను ఇది 2018 డిసెంబర్ 10 ఆలుమ్నై మీట్ పూర్వ విద్యార్థుల సమావేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ ఎన్ టాటా దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పట్లో కీలక ఉపన్యాసంలో ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధికి తాను బాసటగా ఉంటానంటూ ఆనాడు ఆయన భరోసా కూడా ఇచ్చారు. అటు తర్వాత ఈ ఇటీవల దిశ పోలీస్ స్టేషన్ ఇనాగరేషన్లో దీనికి ఎందరో ప్రముఖులు కూడా వచ్చారు. నాడు డీజీపీ తర్వాత హోంమంత్రి మంత్రులకు ఇది వేదికగా విలసిల్లింది. ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ ఏయూ కన్వెన్షన్ సెంటర్ ఇప్పుడు కరోనా పుణ్యమాన్ని వెలవెలబోతుంది. ఇక్కడ సభలు సమావేశాలు నిర్వహణకు అనువుగా ప్రస్తుతం వీలు లేకపోవడంతో ఇది బోసిపోతుంది. తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాము మన ఎదురుగా 2018 డిసెంబర్ 10 రతన్ టాటా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఒక పైలాన్ కూడా ఉంది. దానికి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనం చూస్తున్నాము ఆ ఎదురుగాను 64 కళలకు నిలయమైనటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంకి చిహ్నంగా అలాగే ఎన్నో పరిశోధనలు చేసి పట్టాలు పొందినటువంటి పరిశోధకుల తాలూకా ముఖ చిత్రాలతో కూడినటువంటి కళాఖండాలు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఈ ఇంతటి విశిష్టత కలిగినటువంటి కన్వెన్షన్ సెంటర్ ప్రస్తుతం వెలవెలబోతుండటం ఒక అంత బాధాకరమైన విషయమనే చెప్పాలి. ఈ కరోనా మహమ్మారి వీలైనంత తొందరలో మన నుంచి దూరంగా పోవాలని పూర్వపు వైభవము ఈ ఏయూ కన్వెన్షన్ సెంటర్కు తిరిగి వస్తుందని ఆశిద్దాం. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో రిపోర్టర్ సత్యం, ఏసీటీ న్యూస్. వివిఆర్ అసోసియేట్స్ పేరిట క్వారీ వ్యాపారం చేసుకుంటున్న తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సంస్థ యజమాని శ్రీనివాస్ చౌదరి తెలిపారు. విజిలెన్స్ ఏడీ ప్రతాప్రెడ్డి తనని లంచంగా అడిగిన 3 కోట్ల రూపాయలు ఇవ్వనందున తమ వ్యాపారాలపై నిబంధనలకు విరుద్ధంగా దాడులు చేశారని వాపోయారు. నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కంపెనీ పేరు వివిఆర్ అసోసియేట్స్ అండి. మేము రాతిస్కా మరియు ప్రత్యామ్నాయ రాతిస్కా అంటే మన న్యాచురల్ శాండ్కి ఆల్టర్నేటివ్గా రోడ్ మెటల్ తయారు చేసే యూనిట్స్ ఉన్నాయి. మాకు క్వారీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వాటికి ముడి పదార్థంగా రా మెటీరియల్ రాక్ కావాలి కాబట్టి సీతానగరం అనకాపల్లిలో అటువంటి క్వారీస్ ఉన్నాయి. ఇతర చోట్ల కూడా ఉన్నాయి డిస్టిక్లో. ఇప్పుడు కరోనా టైం తర్వాత మా సంస్థతో పాటు అన్ని మా ఇండస్ట్రీయే కుంటుపడింది. మన రీస్టార్ట్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన వెంటనే మా మీద మా కొత్తగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్ గారు మమ్మల్ని లంచం అడగటం జరిగింది. అసోసియేషన్ తరఫు నుంచి అరేంజ్ చేయమని చేయలేకపోతామని మేము తెలియజేస్తే మా ప్రెసిడెంట్ గారు క్రషర్ క్వారీల మీద దాడి చేసి పెనాల్టీ వేశానని చెప్తా పెనాల్టీ ప్రచారం చేసి నోటీస్ ఇవ్వకుండా అన్ని అభియోగాలు చేసి ఆయన కృంగపరిచి ఆ తర్వాత మాత్రమే నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఇవన్నీ జరిగాక అదే ప్రక్రియలో మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మా సంస్థపై దాడులు నిర్వహించారు. దానికి కారణం రాపేటి తాతారావు అనే ఒక వ్యక్తి
కంప్లైంట్ చేశాడని తెలిపారు. ఆ రాపేటి తాతారావు అనే వ్యక్తి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఆల్రెడీ మా క్రషర్ మీద దాడి చేసి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అతని మీద. అతను వెంటబట్టుకుని అతనితో పాటు ఇంకొకరు వెంటబట్టుకుని మా సంస్థకు వచ్చి అతని సమక్షంలో 3 రోజులు కొలతలు జరిపి సాహితికత లేకుండా శాస్త్రీయత లేకుండా నియమ నిబంధనలకు చెప్పిన విధం కాకుండా కొలతలు జరిపి ఎటువంటి నోటీసు మాకు ఇవాళ్ళకి కూడా చేరవేయకుండా బయట మాత్రం తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. మా ఇతరాతర లీజ్ హోల్డర్స్తో ఎంత భయంకరంగా అంటే నీచంగా మాట్లాడింది కానీ నేను మీకు వీడియో క్లిప్స్ ఆడియో క్లిప్స్ ఇస్తున్నాను. వ్యాపారానికన్నా వ్యక్తిత్వానికి ఎప్పుడు సంఘర్షణలో ఉండిపోయి బాధపడే విధంగా ఇలాగ మమ్మల్ని క్షోభకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు. మీడియా వాళ్ళు కానీ సీఎం గారు కానీ ఎన్న అధికారులు కానీ మా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా దీని మీద విచారణ చేసి ఈ జరిగిన అంశం మీద న్యాయం. వానాకాలం మొక్కల పెరుగుదలకు అనువైన కాలం. కీళ్ళెరిగి వాత పెట్టమన్న సామెతను గుర్తు చేసుకుందో ఏమో, సామాజిక బాధ్యతల భాగంగా సిఆర్పీఎఫ్ 234వ బెటాలియన్ అనువైన సమయం చూసి మొక్కల పెంపకానికి ముందుకొచ్చింది. బెటాలియన్ కమాండెంట్ ఆర్ఎస్ బాలాపూర్ కార్ ఆధ్వర్యంలో బెటాలియన్ సిబ్బంది బక్కనపాలెంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల శాతం తగ్గిపోవడం వల్ల జంతువులకు రక్షణ కొరవడుతుందన్నారు. ఫలితంగా పర్యావరణానికి విఘాతం కలగడమే కాకుండా మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. సార్ హర్కత్ కర్జీ వీడియో బన్ రాయ్ సార్. సింహాద్రి అప్పన్న స్వామివారి హుండీని ఆలయ సిబ్బంది లెక్కించారు. కోవిడ్-19 నిబంధనల సడలింపు అనంతరం ఆలయ వర్గాలు భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించాయి. జూన్ 10వ తేదీ నుంచి ఈ నెల 10 వరకు స్వామివారి ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని అధికారుల సమక్షంలో ఆలయ సిబ్బంది బేడా మండపంలో లెక్కించారు. నెల రోజులకుగాను స్వామివారి ఖజానాకు 50.5 లక్షల ఆదాయం సమకూరింది. విశాఖ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలు గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. మింది సమీపంలోని గుడివాడ అప్పన్న కాలనీ మురికి కాలువలో వివస్త్రగా ఉన్న గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. మృతుడు వయస్సు 27 సంవత్సరాలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎం గోపాలకృష్ణ 13వ వర్ధంతి వేడుకలు ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగం ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్జీయు కేటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోపాలకృష్ణారెడ్డి సేవలను కొనియాడారు. బాలకృష్ణారెడ్డి గారి 13వ వర్ధంతి ఇవాళ ఆ సందర్భంగా గుర్తు చేసుకోవడం, వారు ఆంధ్ర విశ్వ కళా పరిషత్కి ఉన్నత విద్యారంగానికి చేసిన సేవల్ని ఒకసారి మననం చేసుకోవాలి. వారి స్ఫూర్తి ఈ విశ్వవిద్యాలయానికి చిరకాలంగా ఉంటుందని నమ్మేవాళ్లలో నేను ఒక్కడిని. నేను వారిని ఒక విద్యార్థిగా చూశాను, ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా చూశాను, స్టేట్ కౌన్సిల్ చైర్మన్గా కూడా చూశాను. వారు ఏ స్థాయిలో ఉన్నా ఎలాంటి వాళ్ళైనా కానీ ఒకే పద్ధతిలో చూసేవాళ్ళు. వైస్ ఛాన్సలర్గా 26 సంవత్సరాలు రిజిస్ట్రార్గా అత్యున్నతమైన సేవలు అందించినటువంటి పెద్దలు మధ్య గోపాలకృష్ణరెడ్డి గారు వర్ధన్ సందర్భంగా మరి ఆయన నివాళులు అర్పించడం జరిగింది. గోపాలకృష్ణరెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో చాలా కీలక పాత్ర వహించారన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ బలమైన పునాదుల్ని వేయడం ద్వారా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రపంచంలోనే ఒక మంచి యూనివర్సిటీగా తీర్చిదిద్దడంలోనూ ఆయన తాలూకా శిష్య బృందాన్ని
యావత్ ప్రపంచమంతటా విస్తరింపజేసే విధంగా ఆయన మంచి క్రమశిక్షణ గల విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడమే కాకుండా అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ స్థానికులకే ఎక్కువ మందికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ లేదా యూనివర్సిటీకి రాజకీయాలకు అతీతంగా మరి అభివృద్ధి చేయడంలో కానీ ఆయన చేసిన సేవలు మరువరానివి మరువలేనివి. చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం కరోనా కారణంగా ఉపాధికి దూరమైన తమ సభ్యులకు నిత్యావసర సరుకులు అందజేసింది. వైఎంసీఏ సమీపంలోని బీచ్ రోడ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వచ్చి చిల్లర వ్యాపారుల పొట్ట కొట్టిందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సభ్యులను ఆదుకునేందుకు చిల్లర వర్తకుల సంఘం చేస్తున్న కృషిని అభినందించారు. ఈ చిల్లర వర్తకులకి వారికి తెలిసినటువంటి అజీం ప్రేమ్జీ ఫిన్కో అసోసియేషన్ వారు సహాయంతో, ఆ సంస్థ సహాయంతో నిత్యావసర సరుకులు ఇంకా ఇతర సామాగ్రి బియ్యం ఇవన్నీ కూడా ఈ వర్తకులకు అందరికీ కూడా పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు పెట్టారు. ఎందుకంటే కోవిడ్ విషయంలో గడిచినటువంటి 4 నెలల నుంచి కూడా వీళ్ళకి వ్యాపారాలు లేవు. ఇది రోజు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితులు, వీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ కోవిడ్లో చేశారు. రేషన్ కానీ, లేదా మనిషికి 1000 రూపాయలు ఇవ్వడం కానీ, లేదా ఇతర కొన్ని వర్గాలకు 15,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరిగాయి. అందులో ఇందులో కూడా కొంతమందికి వచ్చి ఉంటుంది. రానటువంటి వాళ్ళకు కూడా, వీళ్ళకు కూడా ఎందుకంటే గుర్తించేలా చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా వీళ్ళ సమస్యని మేము తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, వీళ్ళకి ఆర్థిక సహాయం చేయించినందుకు. అట్లాగే కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. పంజా విసురుతూ కేసుల నమోదులో స్పీడ్ పెంచుతోంది, మృత్యు ఘంటికలు మోగిస్తోంది. అయినా జనాల్లో ఆందోళన తప్ప అప్రమత్తత మచ్చుకైనా కానరావడం లేదు. నిలువెత్తు నిర్లక్ష్యం ప్రదర్శించి కోరి కరోనా కోరల్లోకి చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా మద్యం దుకాణాలు, నిత్యావసర సరుకుల పంపిణీ, రైతు బజార్లు వంటి చోట్ల జనాలు గుంపులుగా చేరి తమకు కావాల్సిన వాటిని చేజెక్కించుకునే ప్రయత్నంలో తెలియకుండానే నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. కొద్దిపాటి ఈ నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం, తస్మాత్ జాగ్రత్త. ఇది ప్రపంచ దేశాల్లోనే గడగడలాడిస్తుంది. ఆ సందర్శించుకొని మాకు కూడా బీచ్లో లాక్డౌన్ విధించారు. సుమారుగా 4 నెలల నుండి చిరు వ్యాపారస్తులకి ఏ రకమైన అంటే ఆదాయం లేదనేది జరుగుతుంది. కాకపోతే ఒక అజీమ్ అనే ఒక సంస్థని తెడిశంకర్ గారి ఆధ్వర్యంలో మాకు ఈ నిత్య వస్తువులు ఇవ్వడం జరిగింది. కాకపోతే మేము అనుకునేది ఒకటి జరిగింది ఏంటంటే, ఇక్కడ ఒక 30 మందికి ఇచ్చి మిగతాది ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్ళి ఇద్దామనే లోపు ఒకళ్ళొకరు తెలుసుకుని వచ్చి దీన్ని తోపులాట్లు జరుగుతున్నాయి. దాన్ని మేము ఖండించి ఎవరు ఇంటికి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇంకొద్ది మంది లోపల ఉండిపోయారు, వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి ఎవరింటికి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేసి ఈ ఇష్యూలో, ఎందుకంటే కరోనా ఉధృతి విశాఖపట్నంలో చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ విషయం మాకు తెలుసు. కాకపోతే ఇది ఎవరు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు. మాకు దొరకదు అనేది కొద్దిగా ఒక ఇబ్బంది కలుగుతుంది. ఇది అందరికీ ధనకొండ ప్రొడక్షన్లో నిర్మించిన ఈతరం వేటగాడు సినిమా పోస్టర్ టీజర్లను నగరంలోని ఓ హోటల్లో చిత్ర యూనిట్ విడుదల చేసింది. మత్స్యకారుల జీవన విధానం, భాష, యాస ఆధారంగా సినిమాను చిత్రీకరించినట్లు చిత్రం డైరెక్టర్ రజనీకాంత్ మీడియాకు తెలిపారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. టూ ఇయర్స్ ఎంపిక చేశానండి, చాలా పెద్ద పెద్దలతో కూర్చున్నాను, కానీ ఎవరికి కూడా సీలోని సింగిల్గా జంప్ చేసే దమ్ అయితే ఒక్క మత్స్యకారులకు తప్ప వేరే వాళ్ళకు లేదని చెప్పేసి తెలుసుకున్నాను. అదేవిధంగా ఈరోజు నా బ్రదర్ హీరో కాదు, హీరో పెట్టాలని అనుకోలేదు యాక్చువల్లీ. తద్వారా అతనికి అవకాశం వచ్చిందండి, ఒక మత్స్యకారుడిగా ఒక మత్స్యకారు సినిమాలోనే అవకాశం వచ్చిందండి అతనికి. అంతేగాని మామూలు రాలేదు. ఇంకో విషయం ఏంటంటే, న్యాచురల్ ఫిల్మ్ అండి, మత్స్యకారుల్ని ఉద్దేశించి. మత్స్యకారులు ఈరోజు న్యాచురల్గా ఎలా ఉన్నారు, వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళ భాష ఇంపార్టెంట్ అండి. నేను తీసేది ఏంటంటే వాళ్ళ భాషను ఎంచుకున్నాను. ఈరోజు చాలా సినిమాలు చూడడం జరిగిందండి. ఈ సినిమా స్టార్ట్ చేసి రెడీ అయినట్టు చాలా టైం అయింది, కానీ ఏంటంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ రాలేదు.
ప్రొడ్యూసర్స్ కట్ట దొరికినేసరికి స్టోరీ బోర్డ్ చేశాక సార్ మంది సినిమా అంతా ఒక లెవెల్ ఉంటుందండి ఒక పల్లెటూరు గ్రామంలో ఉంటుంది కానీ మన క్లైమాక్స్ అనేసరికి సౌందర్లో రియల్గా షూట్ చేయాలి అది మా సినిమాకి 100% న్యాయం చేస్తుంది ఈ సినిమా ఎంత బాగా పూర్తవడం కానీయండే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మాకు మంచి సపోర్ట్ చేశారు సార్ దీనికి ప్రొడ్యూస్ చేసింది నా అమ్మగారే ప్లస్ నేను మా అన్నయ్యకి ఫోన్ చేసి డబ్బులు లేవు తమ్ముడు మన నిర్మాత ఎవరు మాట్లాడలేదంటే అన్నయ్య బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి జిల్లాలో కరోనా మరణ మృదంగం ఇప్పటి వరకు 25 మంది మృతి 2078కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య అష్టదిగ్బంధనంలో పూర్ణ మార్కెట్ అత్యధిక కేసులు నమోదు కారణంగా మార్కెట్ వేళల్లో కుదింపు జిల్లాలో కొత్తగా మరో 22 జూనియర్ కళాశాలలు ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యాశాఖ అధికారులు హరిత విశాఖ దిశగా విశాఖ అడుగులు జిల్లాలో 2 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు మాజీ ఉపకులపతి గోపాలకృష్ణకు ఘన నివాళి ఏయూలో ఘనంగా నిర్వహించిన 13వ వర్ధంతి ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం